నమస్కారం. ఈన్యూస్ కి స్వాగతం. శ్రీకాళహస్తిలో శరణ నవరాత్రి ఈసారి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఆలయాల్లో ఏకాంత ఉత్సవాల నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో గ్రామదేవతల క్షత్రి ఆలయాలు వెలిసి ఉన్నాయి. ఆలయాల్లో దసరా శరణ్య నవరాత్రి ఉత్సవాలు అత్యంత వేగంగా నిర్వహించేవారని, అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నారని, ఆలయ అధికారుల నిర్ణయం మేరకు ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ లేకపోవడంతో ఆలయాలు వెలవెళ్లబోతున్నాయి. ఉభయ అధికారులు లేకుండా ఆలయాల్లో ఏకాంతంగానే పూజలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ పూజారులు మాట్లాడుతూ, ముందు రోజు అమావాస్య రావడం ఈ కర్మ నివారణార్థం సకల దేవతల్ని, గ్రామ దేవతల్ని, కుల దేవతల్ని అందరినీ కూడా అది ఒక సదరాజేవి అమ్మవారి రూపంలో ఆవాహన చేసుకొని విశేషమైన అభిషేకాలు ఏకాంతంగా చేయడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారి దర్శనం కరోనా వల్ల భౌతిక దూరం పాటిస్తూ భక్తులకి దర్శన భాగ్యం కల్పించడం జరిగింది. ఆ తర్వాత ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. విశేషమైన పర్వంతో రేపటి నుంచి కూడా అమ్మవారికి మామూలుగా దర్శనాలు ఆ యొక్క అవన్నీ ఉంటాయి. అలంకరణ పూలే